మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం వంశీగారి పొలమారిన జ్ఞాపకాల నుండి తాతిగాడి పాట అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ఇది ఇప్పటి మాట కాదు ఇప్పటి కథ కాదు చాలా ఏళ్ల క్రితం పసలపూడిలో జరిగిన కథ గాయకుడు చాలా గొప్ప ప్రేమికుడు అయిన తాతిగాడి కథ ఎత్తైన గోదావరి కాలువగట్టు దిగి దిగువలోనున్న లేతాకు పచ్చటి మా ఊళ్ళోకి వెళ్ళాలంటే సన్నటి మట్టిబాట ఆ పాటి మట్టి బాటకి పక్కనున్న తోటలో వాడరేవు వారి దివాణం కుడిపక్కన తోట తప్ప ఇంకేమీ లేదు చుట్టూ పొలాలు పంట చేలు ఉండటం వల్ల ఊరి నిండా బోల్డ్ గాలి ఊళ్ళో చాలా భాగం తాటాకిళ్ళు అక్కడక్కడ ఆరెకరం స్థలాల్లో వాడపల్లి పెంకుటిళ్ళు రెండు మూడైతే పెంకుతో నేసిన మండువాలో గిళ్ళు అసలుకొస్తే ఆ కంటే నీడనిచ్చి చెట్లు కరెంటు లేకపోవటం వల్ల సన్నటి వీధుల్లో పాతేసిన కొయ్య స్తంభాలకి బిగించిన పలకల చిమ్నీ లోపల దీపాల్ని పొద్దోయాక పంచాయతీ ఆఫీసుకి సంబంధించిన మనిషి వచ్చి వెలిగిస్తాడు ఇక ఇళ్లలో అయితే ఇళాయి బుడ్లు కోడిగుడ్డు చిమ్నీ దీపాలు హరికేన్ లాంతర్లు పండగలు పబ్బాలప్పుడు మాత్రం ఒకటి అర పెట్రోమాక్స్ లైట్లు ఇంకా పొరుగుళ్లలో బంధువులు ఊరి మొదట్లో ఉన్న వెడల్పాటి ఆ గోదావరి కాలువలోంచి వచ్చే గూటి పడవలు దిగి నడుచుకుంటూ వచ్చేవారు ఇలాంటి మా ఊరి అందాల గురించి ఆ ఊరంతా కలదిరుగుతా వీచే గో గాలి గురించి ఎంతసేపన్నా చెప్పుకుంటూ పోవచ్చు అలాంటి మా ఊళ్ళో మోధుబరి నల్లమిల్లి గంగారెడ్డి గారి మండువా లోట్లో దొంగలు పడ్డారు దొంగలు పడి ఎక్కడెక్కడ మిద్దె మీద గాదుల్లోనూ ఉన్న సామాన్లు తట్టలు బుట్టలు కిందకి తోసి గత్తరగత్తర చేసి వెళ్ళిపోయారు మర్నాడు పొద్దుట అవన్నీ ఒబ్బిడిగా సద్దటానికి రెడ్డిగారి పాలేళ్ళు చాలక బయట నుంచి పిలిపించిన కూరి జనాల్లో తాతగాడు కూడా ఉన్నాడు వాటిల్లో పనికిరానివి పాడైనవి ఎడ్లబళ్ళ మీదేసి ఊరి చివరున్న పుంతరేవులో పారేసేయమన్నారు గారు అలాగా పనికిరాని పారేస్తుంటే వాటిల్లో దగదగా మెరిసిపోతున్న గాజురాయి ఒకటి దొరికింది తాతగాడికి దాన్నే చూసుకుంటా తీసుకెళ్ళి పెద్ద పాలేరికిస్తే పారేయమన్న సామాన్ల నుంచి పట్టుకొచ్చి నాకిత్త వేంట్రా అంట తిట్టాడా పెద్ద పాలేరేను పోతురాజు జిల్ కిల్మంటూ భలేగా మెరుస్తున్న దాన్ని పారేబుద్దయ్యని తాతిగాడు కంసాలి గొన్నయ్య గారి దగ్గరికి పట్టుకెళ్ళి సన్నటి రాగి రాగితేగుటి చిక్కంలాగా కట్టించి ఇంటికి తీసుకొచ్చి రాత్రయ్యాక తనకి ప్రాణంలో ప్రాణమైన తన పెళ్ళం సంపర్తమ్మ బెళ్ళం వేస్తే ఆ చీకట్లో చక్కటి వెలుగులు అసలే తనకిష్టమైన సంపర్తమ్మ ముఖం ఆ పల్లకరాయి వెలుగుల్లో తెగ మెరిసిపోతా కళకళలాడిపోతుంటే అలా చూస్తా ఉండిపోయాడు చిరాకేసిన సంపర్తమ్మ రోజు చూసే నా పేడముఖాన్ని ఎంతసేపు చూస్తావు అంట విసుక్కుంది ఏం మాట్లాడని తాతిగాడు ఆ ముఖాన్ని చూస్తానే అన్నం తిన్నాడు ఆ ముఖాన్ని చూస్తే పడుకోబోయే ముందు తనకి తెలిసిన చాలా పాటల్లో ఒకటైన ఊర్మిళాదేవి నిద్ర పాడుకుంటుంటే గోదావరి కాలువ దిగువలోనున్న కాకివారి సావరం నుంచి వచ్చిన ఆ మనిషి తనెక్కడి నుంచి వచ్చాడో చెప్పి రేపు రాత్రి మా సావరంలో కథ చెప్పడానికి నిన్ను రమ్మంటున్నారు మా ఓళ్ళు అసలు నీకు ఎన్ని కథలు తెలుసు అన్నాడు బాలనాగమ్మ కథ తెలుసు అన్నాడు తాతిగాడు ఇంకా ఏం తెలుసు అన్నాడా వచ్చిన మనిషి బట్టి విక్రమార్కుడి కథ బొబ్బిలి రాజుల కథ రాజు కథ మారాద్రి కథ దేశంగిరాజు కథ ఇలా చాలా తెలుసు మా వాళ్ళకి చెప్తాను రేపు సందలడ్డాకు వచ్చేయి అనేసి ఆ మనిషి వెళ్ళిపోయాక దగ్గరకు వచ్చిన సంపర్తమ్మ అయితే రేపు రాత్రి కథ చెప్పడానికి వస్తానని ఒప్పుకున్నావా ఆ కాకూర సావరం మనిషి దగ్గర అంది మెళ్ళో వేలాడుతున్న రాయి వెలుగుల్లో పెళ్ళాం ముఖాన్ని చూస్తున్న తాతి ఒప్పుకున్నట్టు చెప్పాడు ఎందుకు ఒప్పుకున్నావు ఎల్లుండి చెవిటి కరణం గారి దొడ్లో ఆవుల్ని ద్రాక్షారం దోళ్ల సంతకు తోలికెళ్ళే పనికి భజాడా పూచుకున్నావుగా తెల్లవార్లు కథ చెబితే మళ్ళీ పొద్దున్నే ఎలలేవు కదా నీరసం వచ్చి పడిపోతావేమో అని భయంగా ఉంది నాకు అంది ఆ రంగుల పలకరాయి వెలుగుల్లో పెళ్ళాం ముఖం చూస్తున్న తాతి ఈ మనిషి ముఖాన్ని గుర్తు చేసుకుంటా పోతా అంటే కొండంత బలం నాకు నీరసం రావడమేంటి అటకారంగా పోతీను అంట నవ్వుకున్నాడు బాగా రాత్రి అయింది ఊరు మాటు లాంతరు పట్టుకొని ఆ అసన్నటి మట్టిబాట్లోంచి నడుచుకుంటా కాలువొడ్డు మీదకొస్తున్న తాతిగేడు వెనకాలే ఎండిపోయిన ఆనపగాయతో చేసిన చిన్న తంబూరా పట్టుకుని నడుస్తున్న సంపర్తి మిడలపాటి కాలువ ఒడ్డున ఆపిన పడవలో ఆడమనిషి ఒడ్డునే మూడు రాళ్ళెట్టి వెలిగించిన పొయ్యి మీద కిలేల పులుసు కాస్తుంటే చలికాగుతున్నాడు ఆ మొగుడు ఆ వాసనకి అదోలా ఈదయిపోతా వాళ్ళనే చూస్తా నడుస్తున్నారు ఇళ్ళు లాకుల మధ్య వంతెనెక్కి దిగుతా ఆ కాకివారి సావరం లోపలికొస్తుంటే సన్నటి ఆ సందుల్లో పాకల ముందు చెట్ల కింద జనం ఆ చిన్ని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తున్నారు దేవుడి విగ్రహానికి ముందున్న ఆ మెట్టి మీద కూర్చున్న తాతి ఆ చికుముకి రాయి కాంతిలో మెరిసిపోతున్న భార్య ముఖాన్నే చూస్తా జరాచంద్రుడి కథ చెబుతుంటే ఊకొడుతుంది అలా చెబుతా చెబుతానే చేతిలో తొంబరు పాట పాటందుకున్న తాతి మా గొప్పగా పాడుతుంటే చూస్తానే ఆ జనాలు బాగా రాత్రి అయ్యింది కళ్ళ ముందు బొమ్మ కట్టేలా కథ చెబుతా మధ్య మధ్యలో అందమైన ఆ పెళ్ళాముఖం చూస్తానే మా గొప్పగా పాడుకుంటూ పోతుంటే మామిడాడ గోపురాల మీద బొమ్మల్లా అలా కూర్చుండిపోయారు జనాలు అర్ధరాత్రి అయ్యింది తాతగాడి మాట పాట దిగువ గోదారులా సాగుతూ పోతుంది అపరాత్రి అయ్యింది వరదొచ్చినప్పుడు గోదారులో లాగా ఆ తాతగాడి మాట పాట ఉరకలెత్తుతానే ఉంది ఎప్పుడో అప్పుడు కథ పూర్తయిందని తాతిగాడు మంగళం పాడుతుంటే ఆ జరాచంద్రుడి కాలం నుంచి లోకం నుంచి మన లోకంలోకి వచ్చిన జనాలు అప్పుడే అయిపోయిందా అవును రే ఎంత బాగా చెబుతూ పాడుతున్నావు ఎవరన్నా నీ మనసులో ఉన్నారా ఆ మనిషిని తలుచుకుంటా చెప్తున్నావు కదా ఇది బాగా అని అడిగిన ఒక ముసలోడి ప్రశ్నకి నవ్వేశాడు తాతిగాడి దగ్గరికి వచ్చిన ఆ సావరం జనాల్లో పెద్ద సంపుట్రా రాముడు ఏదో అనుకుని నీకు కబ్రిట్టం కానీ మా గొప్పగా చెప్పి మొదలు పోగొట్టేవురా అదిగా పిలవడానికి ముందు అడగకుండా ఇప్పుడు అడుగుతున్నందుకు ఏమీ అనుకోకరే అంటుంటే బలేవోరే అంటా సామాన్లు సర్దుకుంటున్నాడు తాతిగాడు ఎంత ఇమ్మంటావురా తాతి ఒకరోజు కూలి డబ్బులు ఇవ్వండి చాలు అంతేనా రేపు రాత్రి మళ్ళీ ఎవరికైనా కర చెప్పడానికి ఈ లాంతర్లో నూనె అయిపోయింది కాబట్టి ఆ నూనె డబ్బులు కూడా వేసి ఇప్పించండి అంతేనా అని ఆ సెంటిగాడు అంటా ఉంటే అంతే అంతే అంటా నవ్విందా సంప్రదమ్మ ఇంత గొప్పగా కర్ర చెప్పినా నువ్వు అడిగేది ఇంతేనా తాతీ ఇంతే ఇంతే ఆ కాకివారి సావరం జనం ఒక రోజు కూలిపని డబ్బులు లాంతర్లో నూనె డబ్బులు తాతిగాడికిస్తే ఆడాటిని సంపరతమ్మకిచ్చి తెల్లారుతుంది మరి పదమన్నాడు వాడరేవు వారి దివాణంలోకి వచ్చిన వెంకట పార్వతీశ్వర కవుల్ని గుర్రాల మీద ఎక్కించి ఊరేగించే కార్యక్రమం జరుగుతుంది పసలపూళ్ళు రెండు గుర్రాల తాళ్ళు పట్టుకున్న తాతిగాడు వాటి ముందు నడుస్తే ఒక గుర్రం మీద తను సంపరతమ్మ రెండో గుర్రం మీద తను ఎక్కి కూర్చున్న కాలువకాడి నుంచి అలా తిన్నగా తూర్పేటలో రాములూరు గుడి దాకా ఊరైతే ఎంత బాగుంటుంది అని కలగంటుంటే తన దగ్గర కాదు గమల్లేసి వచ్చి పేర్వేల బ్రాహ్మణ దొడ్లో ఆవు ఏనడానికి నానా అవస్థ పడుతుందంట వాళ్ళ పాలేరు బోరయ్యాడు సందగాడే అత్తోరు ఊరెళ్ళిపోయాడు కాబట్టి తెల్లారాక మీ ఆవిడతో పాటు నిన్నొచ్చేయమంటున్నారు అన్నాడు పొద్దుటే పెళ్లంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయినాడు దొడ్లో ఆవు ఈన ప్రాంతంలో చల్లా చెదిరైపోయిన మాయని పోగేసి మూట కట్టేసి కొబ్బరి చీపురితో పరపరమంటూ తుడుస్తుంటే అప్పుడే పుట్టిన లేగదుడిని వేణీళ్లతో స్నానం చేయిస్తా భూమి మీద పడిపోయిందండి గోమాలక్ష్మి అంట ఒక్కటే సంబరంతో దాన్ని దువ్వటం మొదలెట్టింది సంపర్తమ్మ వాళ్ళిద్దరూ ఆ గోమాత కళా సేవలు చేస్తుంటే చాలా సంబరంగా చూస్తున్న బ్రాహ్మలు అంతా అయ్యాక కుంచెడు బియ్యం కొలిచి వాళ్ళ దొడ్డో కాసిన ఆరబగా ఇస్తే ఒక్కటే సంబరంతో బయలుదేరారు ఆ మూడు పెళ్ళాలు రాత్రి సంపర్తమ్మ ఎండిరయ్యలేసి రుచిగా కాసిన ఆ పొల పొల్లటి ఆనపగాయ పులుసు అన్నంలో కలుపుకుని తింటా మిరుపులరాయి కాంతిలో పెళ్లమ్ముఖాన్నే చూస్తుంటే రేపు పొద్దున్న పనేటి అంది ఎవళ్ళు కూలికి పిలవలేదు కదా పనేమి లేదు అన్నాడు రోగుబీడ అవతలున్న గరికిపాటి చిట్టిగారి పొలాల మధ్య పిల్లకాలంలో మావు కట్టేవు మర్చిపోయావా అంది అవును కదా అన్న తాతి మర్నాడు పొద్దున్నే బయలుదేరుతుంటే నీళ్ళ చెంబులు రోగి రోగిబీట్తోకి వెళ్తున్న ఆడోళ్లు ఖాళీ చెంబులతో తిరిగి వస్తున్న ఆడోళ్ళు చప్పుడు లేని సందడిలాగుంది వాడ్రే ఓరి తోట కాపలా కాసే చింత అమ్మిరెడ్డి దుడ్డుకరతో నడుచుకుంటూ వస్తున్నాడు నెత్తి మీద గం పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న తాతిగాడు బాగా ముందుకెళ్ళి ఆ చిట్టిగారి పంట పొలాల మధ్య నడుస్తా పొలాల మధ్య సన్నటి బోధిక మూల మావు కట్టేసింది మావంటే వెదురు నల్లుతో అడ్డంగా అలిన వెడలపాటి పెద్ద బుట్ట చేపల బుట్ట దాంట్లో చేపల కంటే బొమ్మిడాయిలు బాగా పడతాయి గమ్మత్తి ఏంటంటే ఒకసారి దాని పెద్ద లోపలికి వెళ్ళిన బొమ్మిడాయి లోపల కట్టిన మొళ్ళలో ఇరుక్కుపోవడం వల్ల మళ్ళీ వెనక్కి రాలేదు ఆ మావు తీసి తన బొట్టలోకి దులుపుతుంటే బోల్డని బొమ్మడాయిలు కులకొలమంట కదులుతున్న వాటిని సంబరంగా చూస్తా తట్టగళ్ళ రొమ్మాలు తలపాగా చుట్టుకుని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వచ్చిన తాతి సంపర్తికిస్తే పులుసు కోసం పుంజీడు ముద్ర బొమ్మడాయలు దాకలో వేసుకొని మిగతా అమ్మడానికి ఊళ్ళోకి బయలుదేరింది గోపడి తోట దేవాంగుల వీధి గవళ్ళపేట తిరిగిన వెంపరతమ్మ మొత్తం బొమ్మడాయిలన్నీ అమ్మేస్తే బేడ డబ్బులు వచ్చినాయి అవి పట్టుకొని వారణాసుల కిరాణకుట్లోకి వెళ్ళి బియ్యం పప్పు ఉప్పు లాంటివి వెచ్చాలు కొనుక్కొని ఇంటికి బయలుదేరింది వేళ భలేగా కుదిరింది బొమ్మడాయిల ఇగురు వండేటప్పుడు నడుం దగ్గర పగిలిన మొదల బొమ్మడాయిల ఇగురిని అన్నంలో కలుపుకొని ఆహా ఓహో అంట మధ్య మధ్యలో ఆ పెళ్ళాన్నే చూసుకుంటూ తింటున్న తాతిగారితో ఎవరో వస్తున్నారు అంది చూస్తే పాకచూరులోకి దూరి సరే తన దగ్గరకు వచ్చేసిన పొట్టి సూర్ రెడ్డి మీద తన ముందు కూర్చుని ఈవేళ రాత్రికి నువ్వు కథ చెప్పాలరా తాతి అన్నాడు ఏ కథ అన్నాడు తాతి విరాట్ పర్వం ఈ ఏడాది వర్షాలు బొత్తిగా లేవు కదా నువ్వు ఆ విరాట్ పర్వం చెబితే కురుస్తాయని అనుకుంటూ మా నూరు పెద్దలు నన్ను పంపించారా అన్నాడు మొత్తం తొమ్మిది రాత్రులు చెప్పాలి సూర్యరెడ్డి గారు తెలుసురా ఈ రాత్రి నుంచే మొదలెట్టాలి మరి సీతారామ లక్ష్మణులు ఆంజనేయస్వామి కొలువై ఉన్న ఆ పాతకాలం నాటి వాడపిల్లి పెంకులతోనేసి ఉన్న ఆ రామాలయం లోపల రెండు మూడు లాంతర్లు వెలుగుతున్నాయి ఆ రాత్రిపూట ఊళ్ళో పెద్దవాళ్ళంతా అక్కడే గుమిగూడి ఉన్నారు ఆ గుడి ముందు కలయి తిరుగుతూ ఉన్న మూడు ఊరకొక్కలు తాతిగాడు మొగుడు పెళ్ళాల్ని చూసి తోకలు ఊపుతుంటే వాటి మధ్యలోంచి వచ్చిన ఇద్దరు దేవుళ్ళకి దండాలు పెట్టుకొని మరి మొదలెట్టేటప్పటికీ పుట్టికి ఒకళ్ళకొకళ్ళు చొప్పున ఊరంతా దిగిపోయింది తాతిగాడు ఆ భారతంలో విరాట్ పర్వం చెబుతా పాడుతుంటే విరటుడు ఉత్తర ఉత్తర కుమారుడు ముఖ్యంగా సింహబలుడు అక్కడికి వచ్చేసి మా గుళ్ళోపల కల తిరుగుతున్నారు ద్రౌపది మాలిని అన్న పేరుతో అక్కడి అక్కడికి చేరి సైరంధ్రీ వృత్తి చేస్తున్న దృశ్యాలు మా కళ్ళ ముందుకు వచ్చేసినాయి సంపర్తమ్మను చూసుకుంటా కథ చెబుతా మధ్య మధ్యలో మీటి పాడుతుంటే చూస్తున్న జనాలు ఇంత బాగా అతనితో పలికిస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారేడి గుండె లోపల ఇడు చెప్పట్లేదు ఏదో శక్తి ఈడు లోపలికి దూరి ఇలా చెప్పిస్తుంది అవును కదా అంట జనాలు అడుగుతుంటే ఏదో లేదురు అంట నవ్వేస్తున్నాడు ఎనిమిది రోజులైపోయింది అంటే విచిత్రమే ఆవేళ పొద్దుటి నుంచి ఒకటే ఎదురుగాలు అవి ఆగిపోయాక ఆకాశం నిండా గుమిగుడిపోయిన నల్లటి మబ్బులు రాత్రి అయ్యేటప్పటికీ ఊరుములు మెరుపులు వర్షం రాబోతోందన్న సంబరంతో గుడివైపు పరుగులేడుతున్నారు జనాలు కాసేపటికి మొదలైపోయింది వర్షం ఒక్కటే హోరుగాలి జనాల మధ్యలోకి వచ్చిన పొట్టి ఈ వేళ ఇంకా తాతగాడి రాకపోవచ్చు అన్నాడు ఎందుకు అన్నారు వర్షం తెగ పెరిగిపోతుంది కదా జనాన్ని ఎగరగొట్టేసేలాగున్నాయి ఎదురుగారుడు అన్నాడు ఇన్నాడు మా గొప్పగా చెప్పినాడు ఈ ఆఖరి రోజు రాకపోతే చాలా వెల్తిగా ఉంటుంది మరి మీరన్నది చాలా సబబ్గా ఉంది కానీ ఎలా రాగలడు ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ పేటలోంచి చూస్తున్నాం కదా గాలివాన వాన అనేసుకొని అనేసుకొని వాళ్ళల్లా ఆ చీకట్లో లాంత్ర వెలుగు కనపడితే చూశారు ఇద్దరి నెత్తుల మీద సాగానికి లోపల మడత పెట్టిన గోని సంచుని కప్పుకొని లాంతరు తంబురా పట్టుకొస్తున్నారు వాళ్ళు జనాల్లో ఒకటే సందడి గుడి లోపలికి వచ్చిన వాళ్ళు రోజులాగే దేవుళ్ళకి దండం పెట్టుకున్నాక మరి మొదలెట్టారు చాలా అద్భుతంగా సాగి ముగిసింది ఆ విరాట్ పర్వం తాలూకా ఆఖరి భాగం మాకు గొప్పగా ఆ గాలివాన తడిసి ముద్దవుతానే అసందులు గొందులు దాటుకుంటా వాళ్ళ పేటలో ఉన్న వాళ్ళ పాకల్లోకి వెళ్ళిన వాళ్ళిద్దరూ తలలు తుడుచుకొని పొడి బట్టలు వేసుకున్నాక పొద్దుటి అన్నం తిని పక్క మీదకు వాలారు పాకచూరికి వేలాడి తీసిన లాంతరు వెలుగులో నిద్రలోకి జారిపోతున్న తన సంపర్తమ్మను చూసుకుంటా బయట గాలివాన చప్పుళ్ళు వింట ఎప్పటికో నిద్రలోకి వెళ్ళిన తాతిగాడికి మర్నాడు ఎంత పొద్దెక్కినా చలి వల్ల లేవబుద్ది ఏదు చల్ది పొద్దు దాటాక లేచిన తనకి బయట కురుస్తున్న వర్షం చప్పుళ్ళు వినిపిస్తానే ఉన్నాయి సంపర్తి సమాధానం లేదు ఇదిగో నిన్నే సంపర్తి సంపరతమ్మ బదులు రాకపోయేటప్పటికీ పక్క మించి లేచిన తాతిగడు పీలుస్తానే బయటకొచ్చాడు ఎక్కడా కనపడలేదు సంపరతమ్మ ఎదురుపాకలో ఉండే కాకిదాస్గాడి పెళ్ళాన్ని అడిగితే పొద్దున చీకట్లో వచ్చి టీ పొడిని తెద్దారని వారణాసి భద్రం కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తానంటే ఆ తాలూకు గొడిగిచ్చిందంట ఆ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చీకట్లో వచ్చిన మనిషి టీ పొట్లం పట్టుకెళ్ళిపోయింది కదా అందా భద్రంగారి పెళ్ళం ప్రభావతి ఆ తుఫాన్ గాలికి పడతా లేస్తా తడిసి మొద్దయిపోతున్న తాతిగాడు వాళ్ళ పేట అంతా కలదిరి వెతుకుతుంటే మధ్యాహ్నం దాటిపోయింది తెలిసినీళ్ళకెళ్ళి అడుగుతా తిరుగుతుంటే దీపాల వేళ కావస్తున్న వర్షం ఆగటం లేదు వాళ్ళ సంప్రతమ్మ జాడ తెలియటం లేదు అలా వెతుక్కుంటా పోతున్న తాతిగాడు లక్షాధికారి నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారు కొత్తగా కట్టబోతున్న అద్దాల మేడ కోసం తీసిన పునాదుల దగ్గర ఆగాడు రెండంతస్తుల మేడ కాబట్టి చాలా లోతుగా తీసిన పునాది గోతులు ఆకుండా కురుస్తున్న వర్షానికి పూర్తిగా నిండిపోయి నేలతో సరి సమానమైపోయినాయి తడుస్తా ఆ గోతుల పక్క నుంచి వెళ్తున్న తాతిగాడికి నీళ్ళలో తేలుతున్న తాటాకు గొడుగు కనిపించింది ఆత్రంగా ముందుకెళ్తున్నాడు దీపాల అవుతుంది కాబట్టి పావు వంతు వెలుగు ముప్పావు వంతు చీకట్లో బోర్లా పడిపోయి నీళ్ళలో తేల్తా కనిపించింది ఆ సంపర్తమ్మ శవం తన సంపర్తమ్మ శవం రెప్ప ముయ్యకుండా చూస్తున్నాడు తాతిగాడు చీకట్లో నేలనుకుని ఆ నీళ్లల్లో అడిగేసి ఆ నీళ్ళల్లో దిగడిపోయిందల్లా అడుగుదీసి వెనక్కి వేయబోయి అట్టడికి వెళ్ళిపోయిన తన సంపర్తమ్మ శవం ప్రాణంలో ప్రాణమైన ఆ భార్య అలా కాలం చేశాక మరి కథ చెప్పటం మానేసిన తాతిగాడు ఆ తర్వాత ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడలేదు అలాగే ఏ ముక్క పలక్కుండా వస్తున్న తాతిగాడు మొన్న వర్షం కురుస్తున్న తెల్లవారుజామున చివరి శ్వాస తన నోట్లోంచి వదిలేశాడు